ఎంట్రా లేట్ వెయిట్ చేయలేవా? అవును మరి, వెయిట్ చేయాలంటే నువ్వు నరేంద్ర మోడీ, నేను సుష్మా స్వరాజు. ఎంట్రా ఓర్ చేస్తావు. అదే ఏదో ఏదో చెప్పు చెప్పు. ఆహా ఆపు, నువ్వు నీ ఓవర్ యాక్షన్. షార్ట్ ఫిల్మ్లో హీరో ఎవడరా నువ్వు? మరి కామెడీ చేస్తే ఎవడు చేయాలరా? ఆపే. అర్థమైంది. ఎక్కడికైనా వెళ్దాంరా ఈవినింగ్? ఎక్కడికి వెళ్దాం? రాత్రి వెంకటేశ్వర స్వామి టెంపుల్కా? నావల్ కదరా బాబోయ్. పూర్తిగా చెప్పేదినరా యదవ. చెప్పరాజా. వెంకటేశ్వర స్వామి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి తాగి పడిపోదాం. నాకాడ పండలేదు రే. నేను పికప్ చేసుకుంటా మావా. సరేరా బాయ్. మరి చెప్పమచ్చా. మామ నా బండి స్టార్ట్ కావట్లేదురా. నాకు తెలుసురా ఎట్లాంటిది అయితే పెడతామని. అది కాదురా, నిన్ను నమ్ముకొని. ఏం శ్రీను, పార్టీ ఉంది, ఇంటికి వచ్చే పాలన సరుకు కుమ్మేద్దాం. లేదబ్బా, వాడు అది పనిగా పిలిచాడు, వెళ్ళాలి. సరే ఇంటి దగ్గరే చావు, వస్తున్నా. ఏంట్రా మన రేంజ్ ఏంటి, బైక్ ఏంట్రా? నేను ఒక ముఖేష్ అంబానీ, నువ్వు ఒక అనిల్ అంబానీ. వచ్చాకా? ఆ చూపేంట్రా, నీకోసం ఆడికారు తీసుకురమ్మంటావా? రే మామ బార్మ వేస్తారా? సాక్జయ్. ఏంట్రా విషయాలు? ఫస్ట్ పెగ్ పడక ముందు విషయాలు అంటే ఏంట్రా? ఏదో నేనా మందు కొడతాను. మందు కొడతావా? మందు కొడతా, నేను చెప్తే చేస్తా. అవ్వా అవ్వా అవ్వా, బాస్తున్నారా? సరే పదా పదా. నీ బండి ఎక్కితే బొమ్మలని చెక్కి పోలో చేరినట్టే. ఇది నా బండి కాదురా, ఇది నీ బండే. నా బండే బొల్లేదు కాదురా, డైరెక్ట్ అప్పులోనే. సరేరా ఉంటా, రేపు కలుద్దాం.
ఏమైంది? ఏముంది? తాగడం, వందలో రావడం. 188 ఫోన్ కొట్టండిరా పంచ లేకుండా. ఫోన్ చూడు. మీరెవరండి? నేను ఎవరైతే నీకెందుకురా. వచ్చేది సార్, మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది సార్ ఇక్కడ. ఎవరు? అది బండి నెంబరు AP26 225. రాంగ్ నెంబర్ అమ్మా. వీడే ఉండరా బాబు, అమ్మ నా నెంబర్ కూడా సేవ్ చేసుకోలేదు. ఎవరికి కొట్టాలి ఫోన్? ఎవర్రా మీదే ఫస్ట్ పక్క నిమిషాలంట లేదావా? నెల్లూరు మావా, మన ఆయన పేరు ప్రసాద్. ఇంకేమైనా కావాలా? ఎవరు ఫోన్లో తట్టలేదు, మనీ తీసుకెళ్దాం. సరే అన్న కదా. యా కమింగ్. నేను కన్నందుకు కనీసం అమ్మ నాన్న అని పేర్లు పెట్టుకోవడానికి కూడా నీకు నామూషిగా ఉంది కదా. అలా కాదు డాక్టర్. నిన్న రాత్రి నీకు యాక్సిడెంట్ అయితే నీ ఫ్రెండ్స్ రాలేదు నిన్ను కాపాడడానికి. అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నువ్వు బయటకు వచ్చాక ఇంటికి వచ్చే వరకు బాధ్యతతో నాన్న చివరిగా నేను చెప్పేది ఒక్కటే, నీకైనా మీకైనా సెల్ ఫోన్లో అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అని సేవ్ చేసుకోండి. ప్రతిసారి ఎవరొకరు వస్తారు కాపాడతారు అని మాత్రం అనుకోకండి. జాగ్రత్త పడండి. ప్రేమ చూపించడానికి ఎంతమందైనా ఉంటారు, కానీ బాధ్యత తీసుకునేది బంధుత్వం మాత్రమే. ఇది మా మెసేజ్ కాదు, జస్ట్ కామన్ సెన్స్.